ఈ సభ నిలువెత్తు నిదర్శనం ఈరోజు కోసం. మీరు ఖచ్చితంగా మీరు సభా గౌరవాన్ని నిలబెట్టాలని మనస్ఫూర్తి, మీ విట్టు కోల్పోకండి, మీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కోల్పోకండి. ఎందుకంటే మీరుంటేనే లైవ్లీ ఉండి, మీరుంటే అన్ని నవ్వులు పువ్వులు ఉన్నాయి చూడండి, ఆనందాన్ని తీయకండి. అట్ ది సేమ్ టైం మేము కోరుకునేది కూడా ఆ ప్రజాస్వామ్యం తాలూకు ఆ విలువల్ని ఆ భాషని కాపాడు. సభల్లో భాష దిగజారిపోతే అది రోడ్ల మీదకి వెళ్ళిపోతుంది ఈరోజు. అంటే ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఇష్టం వచ్చినట్టు మాట్లాడు, బూతులు తిట్టి మేము ఇళ్లలోకి వచ్చి మీ ఇంట్లో మీ ఆడపడుచున్న రేపులు చేస్తాం, మీ పిల్లల్ని ఎలా అంటాం అడ్డగోలు. ఈరోజు ఇంతమంది మాట్లాడుతున్నారంటే దానికి చట్టసభల్లో నుంచే ఆ కదలిక మొదలవు, ఆ హుందాతనం పోయింది సభల్లో. తిరిగి మీరు డిప్యూటీ స్పీకర్గా, అయ్యనపాత్రుడి గారు స్పీకర్గా ఆ హుందాతనాన్ని మీరు తిరిగి తీసుకురావాలి. ఒకటో రెండు సందర్భాల్లో మనం వచ్చినప్పుడు ఎవరో ఒక మాట ఏదో అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి చేయొచ్చారు, మళ్ళీ ఇంకా అలాంటి కల్చర్ తీసుకురాకండి, అది అయిపోయింది గతం. సో అది మీరు మనస్ఫూర్తిగా దాన్ని పాటించి సభ గౌరవాన్ని నిలబెట్టాలని కోరుకుంటా ఉన్నాను. ఒకటే ఒక విన్నపం అధ్యక్ష స్థానంలో కూర్చున్న మీకు, మీ టెన్యూర్లో అయ్యన్నపాత్రుడు గారు మీ టెన్యూర్లో కరెక్షన్ మొదలవ్వాలంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ మీద ఇష్టానికి మాట్లాడేస్తూ ఉన్నారు అందరూ. మనకి గౌరవ మంత్రి లోకేష్ గారిని బుద్ధులు తిడతారు ఏదన్నా అంటే భావ ప్రకటన భావ స్వేచ్ఛ అంటారు. దీనికి ఏదో ఒక ఫైనల్ కరెక్షన్ ఈ సభలో జరగాలని కోరుకుంటున్నాను. అంటే ప్రజలు నోరెత్తి ప్రకటన జరగాలి, డిసెంట్ ప్రజాస్వామ్యంలో డిసెంట్ ఇన్ డెమోక్రసీ ఇస్ వెరీ ఎసెన్షియల్. కానీ అది ఎట్లా ఉండాలి అనేది దాని తాలూకు విధి విధానాలు మనం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి, అది మీ ఆధ్వర్యంలో మొదలవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను కీలకంగా కోరుకుంటుంది ఈరోజు మీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా తెలియజేస్తా ఉన్నాను, సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ అత్యంత తక్కువ సమయంలో రావాలి, బాగా చర్చ జరగాలి. మీరు డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉండి, అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ హోదాలో ఉండి, మీ టెన్యూర్లో సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్ రావాలి. మన హోంమంత్రి గారిని వదలలేదు, అనిత గారిని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని వదలట్లేదు. అంటే ఒక సైకలాజికల్ అబ్యూస్, సైకిల్ ఒక పాసివ్గా తయారయ్యారు, సేడిస్టిక్గా తయారయ్యారు. దీని మీద మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, విభిన్నమైన పొలిటికల్ పార్టీలు అయిన వచ్చేమా కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఆంధ్రప్రదేశ్ షుడ్ లీడ్ బై ఎగ్జాంపుల్ ఇంట్రడ్యూసింగ్ సోషల్ మీడియా అబ్యూస్ ప్రొటెక్షన్ బిల్. ఎందుకు చెప్తున్నానంటే మీలాంటి వ్యక్తిని మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యింది.